నమస్తే, నేను లక్ష్మి. ఇవాళ మన టాపిక్ ఏంటంటే వాలంటీర్లపై చంద్రబాబు సంచలన నిర్ణయం. ఎస్, ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ ఉత్కంఠ రేపుతోంది. వాలంటీర్లను సీఎం చంద్రబాబు ఏం చేయబోతున్నారన్నది హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఎన్నికలకు ముందు వాలంటీర్లకు అన్యాయం చేయబోమని, వారి జీతాలు కూడా పెంచుతామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు చంద్రబాబు పవన్ కళ్యాణ్. ఇందులో భాగంగానే వాలంటీర్లను కొనసాగించాలనే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే కొన్ని మార్పులు చేర్పులు చేయబోతున్నట్టు తెలుస్తోంది. అవేంటంటే విద్యార్హత, అలాగే 3 ఏళ్ల కాల పరిమితి విధించబోతున్నట్టు తెలుస్తోంది. 3 ఏళ్లకు ఒకసారి వాలంటీర్ల నియామకాలు చేపట్టనున్నట్టు సమాచారం. గత ప్రభుత్వంలో వాలంటీర్లు కీలకంగా మారారు. పెన్షన్ల పంపిణీ, అలాగే సంక్షేమ పథకాలు, రేషన్ పంపిణీ వంటి వివరాలను ప్రజలకు చేరవేయడంలో కీలకంగా మారారు. అయితే ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకుంటూ వైసీపీ కార్యకర్తలుగా మారారని, వైసీపీ తరపున ప్రచారం చేస్తున్నారని వాలంటీర్లపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఎన్నికలకు ముందు ఈసీ వాళ్లను దూరంగా ఉంచింది. అయితే ఆ సమయంలో వారిపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో కొంతమంది వాలంటీర్లు రాజీనామాలు కూడా చేశారు. ఈ నేపథ్యంలోనే కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం వాలంటీర్లను దూరంగా ఉంచింది. ఇటీవల పెన్షన్ల పంపిణీలోనూ వారిని దూరం పెట్టింది చంద్రబాబు సర్కార్. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందితోనే జూలైలో పెన్షన్లను పంపిణీ చేసింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో అయితే ఎన్నికలకు ముందు వారికి అన్యాయం చేయబోమని, వాళ్ళని ఎలా అయినా ఉపయోగించుకుంటామని చంద్రబాబు చెప్పినట్టుగా, ఆయన వాలంటీర్లకు అన్యాయం చేయమని, వారిని తగిన విధంగా ఉపయోగించుకుంటామని ఎన్నికల ముందు చెప్పినట్టుగానే ఆ దిశగానే చంద్రబాబు సర్కార్ కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే కొన్ని మార్పులు చేర్పులు మాత్రం చేయబోతున్నట్టు తెలుస్తోంది. విద్యార్హతతో పాటు కాల పరిమితి విధించనున్నట్టు తెలుస్తోంది. 3 ఏళ్లకు ఒకసారి వాలంటీర్ల నియామకాలు చేపట్టనున్నట్టు సమాచారం. ఇందులో భాగంగానే ఈ మేరకు విధి విధానాల రూపకల్పనలో ప్రభుత్వం నిమగ్నమైనట్టు తెలుస్తోంది. మరోవైపు అటు ప్రజల నుంచి కూడా వాలంటీర్లను ఏం చేయాలన్న దానిపై వారికి సంబంధించి ప్రజల నుంచి కూడా అభిప్రాయాలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ వాలంటీర్లకు మాత్రం